హలో మై డియర్ ఫ్రెండ్స్ నవ్ వీఆర్ గోయింగ్ టు లర్న్ సమ్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ దిస్ వీడియో ఓకే లెట్స్ బిగిన్ నెంబర్ వన్ స్పెక్యులేషన్స్ స్పెక్యులేషన్స్ మీన్ ఊహాగానాలు ఆర్ గెస్ ఓర్ గాసిప్స్ ఓకే లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు దిస్ వర్డ్ స్పెక్యులేషన్స్ అబౌట్ ద అవుట్కమ్ ఆఫ్ ది ఎలక్షన్స్ ఎన్నికల ఫలితం గురించి ఊహాగానాలు దిస్ సాడ్ ఆఫ్ స్పెక్యులేషన్స్ ఇస్ గోయింగ్ టు ఇంటెన్సిఫై ఈ రకమైన ఊహాగానాలు తీవ్రతరం కానున్నాయి

ఆరోగ్యం బాగోలేదని నేను అనుకుంటున్నాను అంటే ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడం వల్ల రాలేదని నేను అనుకుంటున్నాను ఓకే అజ్యూమ్ మీన్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ వన్ టైప్ ఆఫ్ గెస్ ఇట్స్ నాట్ ఇది రియల్గా అయ్యి ఉండకపోవచ్చు ఎందుకంటే ఇది ఒక రకమైనటువంటి గెస్ మాత్రమే ఓకే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇట్ ఈజ్ ఆ మిస్కన్సెప్షన్ టు అజ్యూమ్ దట్ ద టూ కాంటినెంట్స్ ఆర్ సిమిలర్ అంటే రెండు ఖండాలు ఒకేలాగా ఉన్నాయనుకోవడం కూడా ఒక తప్పు భావన ఓకే దిస్ ఓన్లీ కన్సెప్షన్ ఓకే అజ్యూమ్ కి ఇంకొక అర్థం చూద్దాం మీన్ బాధ్యతను లేదా అధికారాన్ని తీసుకోవడానికి కూడా మనం ఎజ్యూమ్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ మిస్టర్ ప్రకాష్ విల్స్ అస్యూమ్ ద రోల్ ఆఫ్ సిఇఓ శ్రీ ప్రకాష్ గారు సిఇఒగా బాధ్యతలు తీసుకుంటారు మిస్టర్ ప్రకాష్ విల్ అజ్యూమ్ ద రోల్ ఆఫ్ ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అజ్యూమ్ ఎనీ లీడర్షిప్ ఇన్ ద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు అజ్యూమ్ ఎనీ లీడర్షిప్ ఇన్ ద ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్ అంటే రెండు ఇరవై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను ఎటువంటి నాయకత్వ బాధ్యతలను తీసుకోబోటం లేదు సో ఈ విధంగా బాధ్యతలను తీసుకోవడం లేదా అధికారాన్ని తీసుకోవడానికి కూడా అజ్యూమ్ అనవచ్చు నెక్స్ట్ వర్డ్ చూద్దాం నెగోసియేషన్స్ నెగోసియేషన్స్ మీన్ సంప్రదింపులు లేదా చర్చలు వారన్ దట్ వీ హావ్ హ్యాడ్ మీనింగ్ఫుల్ నెగోసియేషన్స్ అండ్ ఐ బిలీవ్ వీఆర్ వెరీ క్లోజ్ టు డీల్ ఓకే మనం అర్థవంతమైనటువంటి సంప్రదింపులు జరిపాము మరియు మనం ఒప్పందానికి చాలా దగ్గరలో ఉన్నామని నేను నమ్ముతున్నాను అని వారెన్ చెప్పాడు ద ప్రాబ్లమ్ సారీ ద ప్రపోజల్ ఈజ్ నౌ అండర్ నెగోషియేషన్ ఈ ప్రతిపాదన ఇప్పుడు చర్చల దశలో ఉంది అనదర్ ఎగ్జాంపుల్ ద ప్రాబ్లమ్ షుడ్ బి రిసాల్వ్ త్రూ నెగోసియేషన్ ఈ సమస్యను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి ఓకే ద ప్రాబ్లమ్ షుడ్ బి రిసాల్వ్డ్ త్రూ నెగోషియేషన్స్ ఓకే అనదర్ వర్డ్ ఎవిక్టెడ్ ఎవిక్టెడ్ అంటే వెళ్ళగొట్టబడిన లేదా తొలగింపునకు గురైన ఇక్కడ ఫోర్స్ఫుల్లీ ఫోర్స్ఫుల్గా జరిగినటువంటి ఒక చర్య అనమాట అంటే బలవంతంగా వెళ్ళగొట్టబడడం దేవర్ ఎవిక్టెడ్ ఫ్రమ్ దే అపార్ట్మెంట్ వారు తమ అపార్ట్మెంట్స్ నుండి వెళ్ళగొట్టబడ్డారు అవాక్యుయేట్ అంటే ఖాళీ చేయించడం ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు జనాల్ని ఖాళీ చేయించడాన్ని అవాక్యుయేట్ అంటాం కానీ ఇక్కడ బలవంతంగా వెళ్ళగొట్టినప్పుడు ఎవిక్టెడ్ అంటాం ఓకే ఇన్ ద ఫస్ట్ వీక్ ఆఫ్ జూలై ద సిరి పోలీస్ ఎవిక్టెడ్ అండ్ ఫ్యామిలీస్ ఫ్రమ్ ద విలేజ్ జూలై మొదటి వారంలో పట్టణ పోలీసులు పది కుటుంబాలను గ్రామం నుండి వెళ్ళగొట్టారు ఓకే ఈ విధంగా ఎవిక్టెడ్ అనే పదాన్ని మనము యూజ్ చేయవచ్చు ఫీచర్ ఫీచర్ మీన్ నటన సినిమాల్లో నటించడానికి కూడా మనం ఫీచర్ అని అంటాం యాక్టింగ్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ she has ఫీచర్డ్ ఇన్ ఓవర్ ఫిఫ్టీ ఫిల్మ్స్ she has ఫీచర్డ్ ఇన్ ఓవర్ ఫిఫ్టీ ఫిల్మ్స్ ఆమె యాభై సినిమాలలో నటించింది ఓకే ఈ విధంగా ఫీచర్ అనే వర్డ్ని వాడవచ్చు అంతేకాకుండా ముఖ్యమైనవి అని చెప్పడానికి కానీ ముఖ్యమైన అంగం అంటే ముఖ్యమైన భాగం అని చెప్పడానికి కానీ ముఖ్యమైన అంశం అని చెప్పడానికి కూడా ఫీచర్ అనే పదాన్ని వాడతాం ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమైనవి అని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం పిక్చర్స్ ఆర్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ దిస్ డిక్షనరీ ఈ డిక్షనరీలో పిక్చర్స్ మెయిన్ ఫీచర్ మెయిన్ ఫీచర్ అంటే ముఖ్యమైనవి నెక్స్ట్ ముఖ్య అంగం ఆర్ ముఖ్యమైనటువంటి భాగం హర్ ఐస్ ఆర్ హర్ బెస్ట్ ఫీచర్ హర్ ఐస్ ఆర్ హర్ బెస్ట్ ఫీచర్ అంటే ఆమె ఐస్ కళ్ళు ఆమె యొక్క బెస్ట్ ఫీచర్ అంటే ముఖ్యమైనటువంటి అంగం ఆమె యొక్క అందం రావడంలో ముఖ్యమైనటువంటి భాగం ఓకే నెక్స్ట్ ముఖ్యమైన అంశం అని చెప్పడానికి ఇంకొక ఎగ్జాంపుల్ ద మ్యాగజిన్ హ్యాజ్ అ స్పెషల్ ఫీ ఫీచర్ ఆన్ ఎడ్యుకేషన్ మ్యాగజిన్ హ్యాజ్ అ స్పెషల్ ఫీచర్ ఒక మ్యాగజిన్లో స్పెషల్ ఫీచర్ ఉంది అంటే ముఖ్యమైనటువంటి అంశం ఉంది అదేంటంటే దేనికి సంబంధించి అంటే ఆన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశము ఉంది ఓకే నెక్స్ట్ వర్డ్ చూద్దాం రిపోర్టెడ్లీ ఇది మనం ఈ వర్డ్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ నేను న్యూస్ పేపర్ రిలేటెడ్ వర్డ్స్ని తీసుకున్నాను ఇక్కడ రిపోర్టెడ్లీ అనేది కూడా మనం న్యూస్ పేపర్లోనే చూడవచ్చు రిపోర్టెడ్లీ మీన్ సమ్ వన్ హ్యాస్ శాడ్ ఎవరో చెప్పారు అని చెప్పడానికి బట్ యు హ్యావ్ నో డిరెక్ట్ ఎవిడెన్స్ ఎవరో చెప్పారు కానీ నీ దగ్గర డైరెక్ట్గా ఎవిడెన్స్ అనేది లేదనమాట సో అని తెలిసింది అని చెప్పడానికి రిపోర్టెడ్లీ అని వాడుతుంటాం అనమాట ఒక సెంటెన్స్ మధ్యలో ఇది వస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ టూ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ రిపోర్టెడ్లీ బీన్ కిల్డ్ ఇన్ ఇన్ ద ఫైటింగ్ యాక్చువల్లీ కొట్లాటలో రెండు వందల కంటే ఎక్కువ మంది చంపబడ్డారని తెలిసింది అని చెప్తున్నాం అలా కాకుండా రిపోర్టెడ్లీ తీసేస్తే మోర్ దెన్ టూ హండ్రెడ్ పీపుల్ హ్యావ్ బీన్ కిల్డ్ ఇన్ ద ఫైటింగ్ అని చెప్పొచ్చు అంటే బీన్ కిల్డ్ ఇన్ ద ఫైటింగ్ మీన్ చంపబడ్డారు రెండు రెండు వందల కంటే ఎక్కువ మంది వ్యక్తులు ఆ కొట్లాటలో ఆ ఫైటింగ్లో చంపబడ్డారు అని చెప్పచ్చు కానీ ఇక్కడ మధ్యలో రిపోర్టెడ్లీ అని వచ్చింది కనుక అని తెలిసింది అని వస్తుంది అనమాట కొట్లాటలో రెండు వందల కంటే ఎక్కువ మంది చంపబడ్డారని తెలిసింది నెక్స్ట్ వర్డ్ స్క్రేప్ ఓకే ఇక్కడ డబల్ ఏ పడింది ఈ డబల్ ఏలో ఇది లేదు స్క్రేప్ స్క్రేప్ మీన్ గీకి వేయు లేదా గీకి తీయడం ఏదైనా ఒక కత్తితో కానీ పదునైన పరికరంతో గీకి తీయడం ఫర్ ఎగ్జాంపుల్ ఐ స్క్రేప్డ్ ద మడ్ ఆఫ్ మడ్ ఆఫ్ మై షూస్ విత్ నైఫ్ విత్ ఏ నైఫ్ ఇక్కడ అ నైఫ్ గ్యాప్ ఇవ్వాలి ఇక్కడ ఐ స్క్రాప్డ్ ద మడ్ ఆఫ్ మై షూస్ విత్ నైఫ్ అంటే నా షూస్కి ఉన్న మట్టిని కత్తితో గీకి వేశాను ఇలా గీకి వేయడాన్ని గీకి తీయడాన్ని మనం స్క్రాప్ అంటాం ఎస్ఈ ఆర్ఏ పిఈ స్క్రేప్ ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇంకో అర్థం ఏంటంటే గీసుకుపోవు లేదా చెక్కులేసిపోవు మనం ఎప్పుడైనా కింద పడ్డప్పుడు మన చర్మము చెక్కులేసిపోతుంది అప్పుడు కూడా దాన్ని స్క్రేప్ అనొచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఫెల్ ఆన్ ద వాల్ అండ్ స్క్రేప్డ్ మై నీ నేను గోడ మీద పడి నా మోకాలు గీసుకుపోయింది అంటే చెక్కు లేచిపోయింది ఏదైనా చర్మం ఒక చెక్కు లేచిపోవడానికి కూడా స్క్రేప్ అంటాం సో ఇది దీని యొక్క మీనింగ్స్ కొలాబొరేట్ కొలాబొరేట్ మీన్ కలిసి పనిచేయడం లేదా సహకరించడం ఫర్ ఎగ్జాంపుల్ మై వైఫ్ వాంట్స్ టు మై వైఫ్ వాంట్స్ టు యాక్చువల్లీ ఇక్కడ వాంట్ టు కాదు ఎందుకంటే సింగులర్ కాబట్టి మై వైఫ్ వాంట్స్ టు కొలాబొరేట్ విత్ మీ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్ నా భార్య నాకు ఇంగ్లీష్ బోధించడంలో సహకరించాలనుకుంటుంది ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈ కొలాబరేటెడ్ విత్ హిస్ సన్ ఆన్ ద ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఆన్ ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ ప్రొడక్షన్ సంబంధించినటువంటి టెక్స్ట్ అంటే ఆ పదజాలాలు పదాలను ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేయడం మీద హీ కొలాబరేటెడ్ విత్ హిస్ సన్ అతను తన కుమారుడితో కలిసి పనిచేసాడు లేదంటే కుమారుడికి సహకరించాడు అని అర్థం ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ హ్యావింగ్ కొలాబరేటెడ్ విత్ కమ్యూనిస్ట్ పార్టీ అతడు కమ్యూనిస్ట్ పార్టీతో కలిసి పనిచేసాడని ఆరోపించబడ్డాడు అక్యూజ్డ్ అక్యూజ్డ్ అని ఆరోపించబడ్డాడు ఎస్ నెక్స్ట్ ఇంకొక వర్డ్ని చూద్దాం డోన్ డోన్ మీన్ ధరించడం ఓకే ధరించడం లేదా వేసుకోవడం దట్స్ మీన్ పుటిటాన్ ఓకే హీ డర్న్ హిస్ అ అతడు తన గ్లోవ్స్ని ని ధరించాడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఎవ్రీబడి షుడ్ డర్న్ మాస్క్ ప్రతి ఒక్కరూ తప్పకుండా మాస్క్ ధరించాలి నెక్స్ట్ ఎగ్జాంపుల్ సాడాఫ్ సాడ్ ఆఫ్ అంటే ఒక వంటి ఒక రకమైన అని అర్థం ఓకే వాట్ సాడ్ ఆఫ్ హౌజ్ ఈస్ దిస్ వాట్ సాడ్ ఆఫ్ హౌజ్ ఈస్ దిస్ ఇది ఏ విధమైన ఇల్లు అని అడగడానికి వాట్ సాడ్ ఆఫ్ ఏ హౌస్ ఈజ్ దిస్ దిస్ ఈస్ దిస్ ఈజ్ ద రైట్ సార్డ్ ఆఫ్ క్లోత్ ఇదే మనకు కావాల్సిన గుడ్డ ఇదే మనకు కరెక్ట్ అయిన గుడ్డ అని చెప్పాలంటే దిస్ ఇస్ ద రైట్ సార్డ్ ఆఫ్ క్లోత్ వాట్ సాడ్ ఆఫ్ వుడ్ ఈజ్ దిస్ ఇది ఏ జాతి కొయ్య ఇక్కడ సాడ్ ఆఫ్ లేదా కైండ్ ఆఫ్ అని వాడుతుంటాం మనం వాట్ కైండ్ ఆఫ్ వుడ్ ఈజ్ దిస్ ఇది ఏ రకమైన ఏ జాతికి సంబంధించినటువంటి కొయ్య ఏ రకమైనటువంటి కొయ్య అంటే ఈ విధంగా కైండ్ ఆఫ్ వాడచ్చు సార్డ్ ఆఫ్ వాడచ్చు కానీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కైండ్ ఆఫ్ అండ్ సాడ్ ఆఫ్ ఓకే దాదాపుగా ఇవి రెండు సేమ్ మీనింగ్లో సేమ్ కానీ ఇక్కడ బ్రిటిష్ అమెరికన్ వాళ్ళు కైండ్ ఆఫ్ అనేది కామన్గా వాడతారు కానీ బ్రిటిషర్స్ సాడ్ ఆఫ్ అని వాడతారు అంతే తేడా అంటే అమెరికన్ కంట్రీలో కైండ్ ఆఫ్ అనేది ఎక్కువగా వాడుతుంటారు కానీ బ్రిటన్లో సాడ్ ఆఫ్ అనేది వాడతారు ఓకే సాడ్ ఆఫ్ అన్నా కైండ్ ఆఫ్ అన్న సేమ్ మీనింగ్ వస్తుంది ఓకే నెక్స్ట్ కార్ప్స్ కార్ప్స్ మీన్ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఆర్ ఎస్పెషలీ ఆఫ్ ఏ పర్సన్ ఒక మనిషికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి డెడ్ బాడీని కార్ప్స్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద వేవ్స్ డ్రిఫ్టెడ్ ద కార్ప్స్ టు ద షోర్ ఆ పీనుగా పీనుగో శవం అనొచ్చు ఆ శవము అలల్లో తీరానికి కొట్టుకొని వచ్చింది ఇక్కడ అలలు వేవ్స్ మీన్ అలలు కొట్టుకొని రావడం అంటే డ్రిఫ్టెడ్ అనమాట కాప్స్ టు ద షోర్ షోర్ అంటే తీరం నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్ హెడ్లెస్ కార్ప్స్ వాజ్ లేటర్ ఫౌండ్ ఇన్ డిచ్ ఒక మురికి మురికి గుంటలో తర్వాత అతని తలలేని శవం హెడ్లెస్ కార్ప్స్ తలలేని శవం ఒక బురద గుంటలో దొరికింది